హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా మొబైల్ వర్షన్లో క్రోమ్ యొక్క మోడర్న్ బ్రౌజర్ని తీసుకుని వచ్చింది. ఇది వచ్చేసి 66 వర్షన్స్ నుంచి వచ్చింది క్రోమ్ బ్రౌజర్ యొక్క. ముందు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మనము ఏం టైప్ చేయాలంటే వర్షన్ చెక్ చేస్తున్నాం. ముందుగా నేను ఇక్కడ క్రోమ్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత డబుల్ స్లాష్ చేసి వర్షన్ చెక్ చేయాలి. ముందుగా నేనైతే వర్షన్ చెక్ చేస్తున్నాను. నాకు 6.7 వర్షన్, బిల్ట్ వర్షన్ అయితే రన్ అవుతుంది. ఇది అఫీషియల్గా బిల్ట్ వర్షన్. సో ఇది వచ్చేసి నా వాయిస్ వచ్చి 7.1. ఈ విధంగా మనం వర్షన్ చూడవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం చూసినట్లయితే కనుక గూగుల్ సెర్చ్ ఇంజిన్ మొత్తం అంతా మారిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఐకాన్స్ కూడా రౌండ్ షేప్లో వచ్చాయి. దాంతోపాటు నీకు ఇక ఆర్టికల్స్ దగ్గర కూడా స్క్వేర్ షేప్ అయితే వచ్చింది. స్క్వేర్ నుంచి రెక్టాంగులర్ షేప్స్, అన్ని షేప్స్ అన్నీ మారిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఐకాన్స్ అన్నీ కూడా, ట్యాబ్స్ అన్నీ కూడా చాలా మారిపోయాయి అనమాట. నెక్స్ట్ మనం ఇది క్లోజింగ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది. క్లోజింగ్ కూడా ఈ విధంగా క్లోజింగ్ అయితే డిఫరెంట్గా వచ్చింది. సో ఇదైతే మోడర్న్ బ్రౌజర్. సో ఈ విధంగా మీరు మోడర్న్ బ్రౌజర్ కావాలనుకుంటే ఈ వీడియోని చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మనం వర్షన్ చెక్ చేసినట్లయితే నెక్స్ట్ సేమ్ విధంగా క్రోమ్ అని టైప్ చేసేసి //// అని ఇచ్చేసి వర్షన్ చూసినట్లయితే మనం సేమ్ 6.7 సేమ్ వర్షనే. దీంట్లో కొన్ని సెట్టింగ్స్ అయితే మనం చేంజ్ చేసినట్లయితే మనం మోడర్న్ బ్రౌజర్ని పొందవచ్చును. దాన్ని ఎలాగో చూద్దాం. ముందుగా సేమ్ యూఆర్ఎల్కి వెళ్ళేసి ఇక్కడ ఏం చేయాలంటే క్రోమ్ అని టైప్ చేసేసి సేమ్ // చేసి ఇక్కడ వర్షన్ బదులు మనం ఫ్లాగ్స్ అని టైప్ చేయాలి. ఫ్లాగ్స్ అని టైప్ చేస్తే ఇక్కడ మన సెట్టింగ్స్ ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ హోమ్ బటన్, మోడర్న్ హోమ్ బ్రౌజర్ అని ఫ్లాగ్స్ దగ్గర, సర్చ్ ఫ్లాగ్స్ దగ్గర వెళ్ళేసి మోడర్న్ హోమ్ బ్రౌజర్ అని టైప్ చేస్తే కదా క్రోమ్ మోడర్న్ డిజైన్ ఉంది కదండి, దాని ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది. కాకపోతే దీన్ని ఏం చేయాలంటే మనం ఎనేబుల్ చేయాలి. ఇక్కడ డిఫాల్ట్ దగ్గరికి వెళ్ళేసి ఎనేబుల్ చేస్తున్నా. ఇక్కడ ఏమవుతుంది మనకంటే సమ్ ఎఫెక్ట్స్ అవుతాయి కాబట్టి రిలాన్స్ చేయమని అడుగుతుంది. సో మనం రిలాన్స్ చేద్దాం. మరి ఓకే, అదే ఆటోమేటిక్గా రిలాన్స్ అవుతుంది. ఈ విధంగా అయితే ఫస్ట్ మనం మోడర్న్ డిజైన్ ఎనేబుల్ చేసుకున్నాము. చూసినట్లయితే ఇక్కడ ఏమైతే ప్రజెంట్ అయితే ఏం మారలేదు. ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అలాగే ఉంది. దాంతోపాటు మనం గూగుల్ సెర్చ్ బార్ చూద్దాం. సెర్చ్ బార్ కూడా ఏం మారలేదు. సేమ్ ఐకాన్స్ అదే విధంగా ఉన్నాయి. సేమ్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమైతే మారలేదు. సో ఇక్కడైతే మనం జస్ట్ మనం మోడర్న్ డిజైన్ ఎనేబుల్ చేసుకున్నాం. దీంట్లో మనం ఏం చేయాలంటే ఇంకొన్ని సెట్టింగ్స్ అని మార్చాలి మనం. కాబట్టి మనం నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం హోమ్ పేజ్ బటన్ని మనం చేంజ్ చేయాలన్నమాట. కాబట్టి సేమ్ ఇక్కడ ఫ్లాగ్స్ దగ్గర లేసి హోమ్ పేజ్ ఫోర్స్ టు ఎనేబుల్ హోమ్ పేజ్ బటన్ దగ్గరికి వెళ్ళేయాలి. ఇక్కడ మనం టైప్ చేస్తే కదా సేమ్ హోమ్ పేజ్ అని టైప్ చేస్తే ఇక్కడ ఈ విధంగా మనకి వచ్చింది కదంటే ఇక్కడ డిఫాల్ట్ దగ్గరికి వెళ్ళేసి దీన్ని ఏం చేయాలంటే మనం ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేస్తున్నాం. సేమ్ యాజ్ యూజువల్గా రిలయన్స్ నౌ అని అడుగుతుంది. ఇక్కడ కొట్టేది రిలయన్స్ నౌ దగ్గర క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా వరకు చేంజెస్ అయితే మనం గమనించాం. ఇక్కడ యూఆర్ఎల్ దగ్గర మనం గమనించినట్లయితే ఇక్కడ షేప్ అయితే కర్వ్ షేప్ వచ్చింది జస్ట్. ఇక నెక్స్ట్ మనము ఇక్కడ వైట్ కలర్లో వచ్చేసింది. వైట్ కలర్ ఫాంట్ అయితే ఇక్కడ పూర్తిగా వచ్చేసింది. నెక్స్ట్ సర్చ్ ఇంజిన్ చూస్తే మనం సర్చ్ ఇంజిన్ కూడా సేమ్ ఓవల్ షేప్లో వచ్చేసి ఇక్కడ ఐకాన్స్ కూడా రౌండ్ షేప్లో వచ్చాయి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఐకాన్స్ అన్ని ఆ విధంగా వచ్చాయి. ఆర్టికల్స్ ఫర్ యూ కూడా స్క్వేర్ షేప్లో వచ్చేసి మొత్తం యాజ్ యూజువల్గా మొత్తం చేంజ్ అయితే డిజైన్ అయితే హోమ్ పేజ్ అంతా డిజైన్ మొత్తం కంప్లీట్గా మారిపోయింది. సో ఏదన్నా కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తాను ప్రజెంట్ అయితే. ఇక్కడ మనం హోమ్ పేజ్ ఓపెన్ చేయాలనుకుంటున్నా. సేమ్ సాక్షిది ఓపెన్ చేస్తామన్నా. సాక్షిది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే లోడ్ అవుతుంది పేజ్. ఇక్కడ ఈ విధంగా మనం వద్దనుకుంటే జస్ట్ ఇక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి సింపుల్గా ట్యాప్ చేస్తే ఇది ఇక్కడ ఇది కూడా ఈ విధంగా అండు కూడా తీసేయచ్చు. ఇక్కడ మనం చాలా వరకు సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఎనేబుల్డ్ just modern design ఒకటి home button page అనేది రెండు మాత్రమే enable చేశాను ఇక్కడ చాలా ఉన్నాయి ఇది friends ఇప్పటివరకు అయితే black theme అయితే రాలేదు black theme వచ్చింటే బాగుండేది సో ఇదైతే browser అయితే చాలా బాగుంది modern browser నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి 6.6 నుంచి ఉంది version దగ్గర వచ్చేసి కాకపోతే నేను 6.7 దగ్గర చెక్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ షైనింగ్ అప్